हाय अंडी, नमस्ते। वेणीस किचन की स्वागत। पल्ली चटनी कारम गा मीकु कावाली अनुकुंटे इप्पुडु नेनु चेप्पिन विधंगा ट्राई चेयंडी। इदि इड्ली दोस वडलोकि चाला बागुंटुंदी। दीनि कोसम इप्पुडु ओक पैन तीसुकोनि दीनिलो कोद्दिगा आयिल वेसुकोवाली। ई आयिल हीट अयिन तर्वात दीनिलो पच्चिमिर्चि ओक 5 तीसुकोवाली। वीटिनि इला మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలండి। మనం ఈ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయటం వల్న తొందరగా వేగుతాయి। అలాగే ఇవి డైరెక్ట్ గా కాయలు వేస్తే పగిలిపోయి మీద పడుతూ ఉంటాయండి। అలా కాకుండా ఇలా కట్ చేసి వేసుకుంటే సేఫ్ గా ఉంటుంది। ఇవి పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలండి। పచ్చిగా ఉన్నప్పుడు అయితే చట్నీ చేసుకోకూడదు। అలా చేస్తే టేస్ట్ అనేది ఉండదు చట్నీ। ओके अंडी, इप्पुडु फ्राई अय्यायि कदा, वीटिनि पक्कन पेट्टेसुकुंदामु। ओके अंडी, इप्पुडु अदे पैन लो कोद्दिगा आयिल तीसुकोनि ई आयिल हीट अव्वालंडि। इला हीट अयिन तर्वात दीनिलो ओक कप्पु पल्लीलु तीसुकोवालि। ई पल्लीलंता कूडा बागा वेगालंडि, మొత్తం కూడా బాగా వేగేలాగా వేపుకోవాలి। మనం పచ్చిగా అయితే చట్నీ చేయకూడదండి। అలా చేస్తే మాత్రం టేస్ట్ అయితే బాగుండదు। పల్లీలు కూడా బాగా వేగాలి। పచ్చిమిర్చి ఎలా అయితే వేగాయో పల్లీలు కూడా అలాగే వేగాలండి। ఓకే అండి, ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయి పల్లీలు। కొంచెం వేగితే బాగుంటుంది చట్నీ। చూడండి ఇలా బాగా వేగాలి। మనకి ఇలా వేగితేనే చట్నీ అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి। ఇది మనకి దోశ ఇడ్లీ అలాగే వడలోకి చాలా టేస్టీగా ఉంటుందండి। కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం అనేది బాగుంటుంది। కారంగా ఉంటేనే మనకి రుచి కూడా బాగుంటుందండి। మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది। ఓకే అండి, ఈ మాత్రం సరిపోతుంది ఇలా ఫ్రై అయితే। ఇప్పుడు వీటిని కూడా తీసుకొని మనం ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఈ మొత్తం కూడా మనకి వేడి తగ్గాలండి, బాగా చల్లగా అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి మనం। ఓకే అండి, ఇప్పుడు ఇవి వేడి తగ్గిపోయాయి, చల్లగా అయిపోయాయి కదా। వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వేసుకొని ఇప్పుడు వీటిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండు, మరీ ఎక్కువ వేయకండి, పుల్లగా ఉంటుంది, కొంచెం సరిపోతుంది। అలాగే రుచికి సరిపడా ఉప్పు, కల్లులుప్పండి, టేస్ట్ బాగుంటుంది కల్లులుప్పే వాడుకోండి। చూడండి ఇప్పుడు గ్రైండ్ చేశాం కదా, ఇలా కొద్దిగా కొంచెం మొత్తం నలిగాయి। ఇప్పుడు దీనిలోకి మనం పేస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ తీసుకోవాలండి, అంటే చట్నీకి సరిపడా వాటర్ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ లాగా వస్తుందండి। ఇప్పుడు దీన్ని పోపు పెట్టడానికి ఒక పాన్ తీసుకొని దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి కొంచెం వేగాలి। ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక రెండు। ఈ మొత్తం కూడా బాగా వేగాలండి। ఓకే అండి, ఇప్పుడు ఇవి వేగాయి కదా, వీటిలో కరివేపాకు కొంచెం, ఈ కరివేపాకు కూడా బాగా వేగాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి। ఇలా మనకి పోపు దినుసులు అన్నీ కూడా వేగకుండా పచ్చిగా ఉంటే పోపు వేయకూడదండి, అలా వేస్తే రుచి అనేది బాగుండదు చట్నీ। ఓకే అండి, ఆల్మోస్ట్ మొత్తం కూడా వేగిపోయాయి। మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి మొత్తం ప్రాసెస్. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా పల్లీ చట్నీని, ఈ పోపులో వేసుకోవాలి। ఒక సెకండ్ పాటు మనం ఈ పల్లీ చట్నీని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ పోపులో మొత్తం కలిపేసుకోవాలండి। అప్పుడు మనకి ఏమైనా కొంచెం పచ్చి వాసనలో ఏదైనా ఉన్నా కూడా పోతుంది మొత్తం। ఓకే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పల్లీ చట్నీ, చాలా బాగుంటుందండి మనకి దోశలోకి వడలోకి అలాగే ఇడ్లీలోకి। ఇది కారం కారంగా కావాలి అంటే ఇలా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది।
ओके अंडी मीकु ई रेसीपी नच्चिनट्लयिते लाइक चेयंडी अलागे मरिन्नी रेसीपीस कोसम वेणीस् किचन नी सब्सक्राइब चेयंडी थैंक यू।